హాయ్ వెల్కమ్ బ్యాక్ టు రేఖా శ్రీ ఫుడ్స్ ఈరోజు వీడియోలో ఎగ్ కర్రీ చూపిస్తున్నాను ఎప్పుడైనా చికెన్ కర్రీ చేసుకున్నప్పుడు కొంచెం గ్రేవీ మిగిలి ఉంటుంది కదా ఆ గ్రేవీ పడేయకుండా ఇలా ఎగ్ కర్రీ చేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ఈ ప్రాసెస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఉడికించిన ఎగ్స్ని ఒక నాలుగు వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు కొంచెం కారం కొంచెం ఉప్పు వేసుకొని ఇవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేగనివ్వాలి ఈ విధంగా ఫ్రై అయ్యి పై లేయర్ అంతా కూడా కొంచెం గట్టిపడిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ అదే ప్యాన్లో తరిగిన ఉల్లిపాయ పెద్ద సైజు ఒకటి తరిగిన టమాటాలు ఒక రెండు ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఈ ఉల్లిపాయలు టమాటాలు అనేవి సాఫ్ట్గా మెత్తగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి సో ఈ విధంగా మెత్తబడిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకుని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి సో ఈ విధంగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ మరో ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ముందుగా చేసుకున్న మసాలా వేసుకుని ఒక రెండు మూడు నిమిషాల పాటు వేగించుకోవాలి ఆల్రెడీ ఇవన్నీ కూడా ఫ్రై చేసినవే కాబట్టి వేగడానికి అంత టైం అయితే పట్టదు ఒక రెండు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది సో ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ కారం వేసుకుంటున్నాను ఆల్రెడీ చికెన్ గ్రేవీలో ఉప్పు కారం మసాలాలు ఉన్నాయి కాబట్టి చాలా తక్కువ క్వాంటిటీలో ఉప్పు కారాలు వేసుకుంటున్నాను ఆ తర్వాత ఇందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి నెక్స్ట్ ఇందులోనే ఒక పావు కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత అదంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి ఇదంతా కూడా ఇలా మరిగేటప్పుడు ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ కప్పు వరకు మిగిలిన చికెన్ గ్రేవీ వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత మరోసారి అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోండి కలుపుకొని ఇది మరిగేటప్పుడు ఇప్పుడు ఇందులోకి ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనికి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత చూసారంటే గ్రేవీ అనేది కొంచెం చిక్కబడిపోయి ఉంటుంది చూడండి గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది ఈ మాత్రం ఉంటేనే చపాతిలోకైనా రైస్లోకైనా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఎగ్ కర్రీ కూడా అంతే నార్మల్ ఎగ్ కర్రీ కన్నా కూడా కొంచెం డిఫరెంట్గా రైస్లోకి సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది అంతే స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవడమే ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే షేర్ చేసి లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం రేఖాశ్రీ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నట్టయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తూనే ఉంటాయి